గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, ఇట్స్ డే 2 ఇన్ పాడేరు. నైట్ డివైడ్ చేశారనమాట, అంటే 26 విలేజెస్ ఉన్నాయి మొత్తం, అందులో 4 మెంబర్స్ కింద డివైడ్ చేశారనమాట టీమ్స్ కింద. సో ఏ కాలేజ్ వాళ్ళకి రిపీట్ అవ్వలేదు, అంటే సేమ్ కాలేజ్ వాళ్ళు ఒక టీంలో లేరనమాట. సో ఈరోజు అంతా స్ట్రేంజర్స్తో ఉండాలి. నైట్ కూడా అక్కడ లోకల్ హౌసెస్లో అంట అకామిడేషన్ ఫుడ్ అంతా వాళ్ళదే ఈరోజు. సో ఈరోజు చూడాలి ఎలా ఉంటుందో. కొంచెం మార్నింగ్ 4 o'clock లేచి అందరం రెడీ అయిపోయి పైన వ్యూ అది చూడడానికి వచ్చామన్నమాట. ఆల్రెడీ చెప్పాను కదా టీమ్స్ డివైడ్ చేశారని చెప్పి. సో బ్రేక్ఫాస్ట్ అందరికీ కామన్గా ప్రొవైడ్ చేసి బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఇంకా వెహికల్స్ వచ్చాయి ఎవరి టీమ్స్తో వాళ్ళు వెళ్ళిపోవాలన్నమాట. సో ఆ రోజంతా కొత్త వాళ్ళతో ఉండాలి అనే టెన్షన్ కొంచెం అందరికీ ఉంది, ఫ్రెండ్స్ అందరూ విడిపోయాము. బ్రేక్ఫాస్ట్ వచ్చి సమ్ వెజిటేబుల్ పులావ్ టైప్లో ఉంది, బాగుంది. బాయ్ దృషిత, బాయ్ సెలక్ష్య, బాయ్. మాకు అలాట్ చేసిన విలేజ్ కొత్తేలి. సో వీఆర్ టీమ్ కే. టీమ్ కేలో 4 మెంబర్స్ ఉన్నాము. నేను ఒక జూనియర్ ప్యారలల్ బ్యాచ్ ఒక అతను అండ్ ఇంటర్న్షిప్ చేస్తున్న సార్ ఒక ఆయన. వాళ్ళిద్దరూ డిఫరెంట్ కాలేజెస్, నేను జూనియర్ మా కాలేజ్ నుంచి వచ్చాము లక్కీగా. సో స్టార్టింగ్లో అయితే అసలు కొత్త వాళ్ళతో ఎలా ఉండాలి అబ్బా అనుకుని చాలా విలేజ్డ్ విలేజ్ గైస్. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతుంది క్యాంప్ కాసేపటి. లోహిత ఇస్ విత్ మీ. మేము వెళ్ళేసరికి ఊర్లో పెళ్ళి అవుతుంది అన్నమాట. టెన్ ఓ క్లాక్ కల్లా మేము రీచ్ అయిపోయాము. రీచ్ అయ్యాక అక్కడ ఆశా వర్కర్ వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. రిసీవ్ చేసుకొని మొత్తం మెడిసిన్స్ అన్నీ సెటప్ చేసి మొత్తం అరేంజ్ చేసేసరికి పేషెంట్స్ రావడం స్టార్ట్ చేశారు మెల్లగా. మెడికల్ క్యాంప్ అంటే నేను సినిమాల్లో చూడడమే తప్పించి పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది ఎప్పుడూ లేదు. ఇదే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. మోస్ట్లీ పేషెంట్స్ ఎక్కువగా హైపర్టెన్షన్తో వచ్చారనమాట చాలామంది. కొన్ని డయాబెటిక్ కేసెస్ కూడా చూసాము. ట్రీట్మెంట్ కన్నా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం అది బాగా అనిపించింది. స్టార్టింగ్లో చెప్పాను కదా ఫుడ్ అది మాకు అక్కడ లోకల్ హౌసెస్లో ప్రొవైడ్ చేస్తారని చెప్పి. సో వీళ్ళే మాకు అక్కడ వండి మాకోసం ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టారనమాట మధ్యాహ్నం లంచ్. అండ్ ఇక్కడే మాకు లంచ్ ఇచ్చారు ఈ ఇంట్లోనే. రైస్ అంతా కూడా వాళ్ళు పండించుకునేదే అని అంట. అక్కడ చూసారు కదా ధాన్యం అది ఆరబెట్టారు. అండ్ వీళ్ళిద్దరూ మా టీమ్మేట్స్, కొత్తగా పరిచయం అయ్యారు. అండ్ ఊరు అయితే చాలా బాగుందండి, మొత్తం పెంకుటిల్లు, ఆవులు, చెట్లు చాలా చాలా బాగుంది. సో ఇప్పుడు మెడికల్ క్యాంప్ ఒక సెషన్ అయిపోయింది అనమాట. ఈవినింగ్ అరౌండ్ 4:30 అవుతుంది. అలా బయటకి వచ్చాము, ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. యాక్చువల్లీ ఇప్పుడు ఈవినింగ్ ఏం ప్రోగ్రామ్ లేదు మాకు నెక్స్ట్. సో అందుకని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఏదో సంత ఉంది అని చెప్తే అలా నడుచుకుంటూ వచ్చామన్నమాట. వేరే ఊరు వచ్చేసాం నడుచుకుంటూ. మనకి ఇచ్చింది ఏ ఊరు? కొత్తేలియో ఏదో ఊరు ఇచ్చారు మాకు. మేము హుకుంపేట వరకు వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ ఎవ్రీ సాటర్డే వీళ్ళకి సంత ఉంటుందంట. ఆ రోజు మొత్తం అందరూ వచ్చి ఇక్కడ వీక్కి కావాల్సినవన్నీ పర్చేస్ చేసుకొని వెళ్తారు. అండ్ ఈవినింగ్ టైం అయ్యేసరికి నాకు అది లాంటి ఫీలింగ్ వచ్చేసింది అనమాట. తెలిసిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు, అసలు ఎలా ఉండాలి అబ్బా అనుకుంటున్నా. అనుకోకుండా వేరే టీం వాళ్ళు నా ఫ్రెండ్స్ కలిసారనమాట. ఇంకప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకున్నా. బై ది వే వాళ్ళు కూడా నడుచుకుంటూ సంతకొచ్చేసారు. జాతరలో తప్పిపోయింది. ఎలా ఉంది మీకు? అలా వాళ్ళు వెళ్ళిపోయాక కొంచెం షాపింగ్ కూడా చేసాం. అంకుల్ ఇది 50 తగ్గించరా? 2 తీసుకుంటాం. 2.80కి ఇవ్వండి. ఇయర్ రింగ్స్ చూద్దామా? ఇది తీసుకుంటాను. మాకు ఆఫ్టర్నూన్ ఫుడ్ పెట్టిన ఆంటీ వాళ్ళకి కొన్ని ఫ్రూట్స్ అవి తీసుకొని ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎందుకంటే అప్పటికే చీకటి పడిపోతుంది. ఇంకా రిటర్న్ వెళ్తుంటే ఆర్గనైజర్ వచ్చి మమ్మల్ని వేరే ఊరికి షిఫ్ట్ చేస్తారని చెప్పి చెప్పారనమాట. సో మా విలేజర్స్కి బాయ్ బాయ్ చెప్పడానికి వెళ్తున్నాము. మా టీమ్మేట్స్తో స్టార్టింగ్ ఎక్కువ మాట్లాడలేదు, కానీ తర్వాత వి బికేమ్ ఫ్రెండ్స్ అనమాట గ్రాడ్యువల్లీ. ఈ చిన్ని మేక పిల్లకి 2 weeks అంట ఏజ్. తను పుట్టేటప్పుడు వాళ్ళ మదర్ చనిపోయింది. సో అక్కడ వాళ్ళందరూ చాలా ముద్దుగా చూసుకుంటున్నారు దీన్ని. కాసేపు మేము కూడా అలా ఆడుకున్నాము. బాయ్ ఆంటీ. బాయ్ అమ్మ. హాయ్. బాయ్ అమ్మ. బాయ్ బాయ్. ఎల్లొస్తామండి. మేము వెళ్ళేటప్పుడు కొన్ని స్వీట్స్ కూడా చేసి ఇచ్చారనమాట మాకు.
థ్యాంక్ యూ. మాకు అలాట్ చేసిన విలేజ్ నుంచి కించుమండ అనే విలేజ్కి షిఫ్ట్ చేశారనమాట మమ్మల్ని. ఇంకా దారిలో కార్ బ్రేక్ డౌన్ అయింది. నిన్న నైట్ జరిగిన ఇన్సిడెంట్ అదే మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా, ఆ ఇన్సిడెంట్ నుంచి ఇంకా బయటపడే లోపల మళ్ళీ సేమ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ అనమాట ఇది. మళ్ళీ సిగ్నల్ లేదు, చుట్టూ చీకటి. లక్కీగా స్టెప్ని ఉండడం వల్ల ఫాస్ట్గా పని అయింది. ఒక హాఫ్ అన్ అవర్లో మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. కించుమండలో వేరే టీం వాళ్ళు, ఒక అమ్మాయి నా ఫ్రెండ్ ఉంది, నా క్లాస్మేట్. సో అక్కడికి వెళ్ళాక కొంచెం ప్రశాంతంగా అనిపించింది నాకు. అమ్మ తెలిసిన వాళ్ళు ఉన్నారు బాబు అనుకున్నా. గైస్ షీజ్ యమున, ఇప్పుడే కలిసాము, 2023 బ్యాచ్ అంట. హాయ్ చెప్పు యమున. హాయ్. చెప్పు, ఎలా జరిగింది మెడికల్ క్యాంప్? ఫస్ట్ ఆఫ్ ఆల్ 2K23 బ్యాచ్ అంటే మాకేం ఉండదు, ప్లాకార్డ్స్ ఇస్తారు, వెనక్కి పట్టుకుని తిరగలేము అనుకున్నాం. కానీ వచ్చి చూసినాక సార్ ఏమో బీపీ చెక్ చేయమన్నారు. ఓ ఇక్కడ బీపీ చెక్ చేయమన్నారు. నేను అసలు అనుకోలేదు బీపీ చెక్ చేస్తా అనేసి. బీపీ చెక్ చేసా, అందరు డీటెయిల్స్ రాసుకున్నా. ఇంకా సార్ అయితే ఒక కేస్ ప్రజెంటేషన్ కూడా నాకే తీసుకోమన్నారు, తీసుకున్నాను. ఎక్స్పెక్ట్ చేయలేదు అలా కేస్ ప్రజెంటేషన్ వరకు ఇస్తారనేసి. కానీ వీళ్ళ కేసెస్ అన్నీ అబ్జర్వ్ చేసా. అక్కడ మళ్ళీ కొత్త వాళ్ళతో పరిచయం చేసుకొని కొంచెం ఫ్రెండ్షిప్ చేసి ఫ్రెష్ అయ్యి డిన్నర్కి వెళ్ళాము. మళ్ళీ ఒక ఇంట్లో మాకు ఫుడ్ ప్రొవైడ్ చేశారు. ఆంటీ చికెన్ చేశారు, చికెన్ అయితే నెక్స్ట్ లెవెల్. ఫుల్గా తినేసి మాకు ఇచ్చిన హౌస్లో, మేము 8 మెంబర్స్ అనమాట, ఇప్పుడు 2 టీమ్స్ కాబట్టి అందరం కూర్చొని యూనో ఆడుకున్నాము. 9కి స్టార్ట్ చేసాం గేమ్స్ ఆడడము, నైట్ 2 వరకు ఆడుతూనే ఉన్నాము. డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు, అసలు అందరం ఒక దగ్గర ఉండడం ఏంటి ఎవరో కూడా తెలీదు. అసలు నిజంగా చాలా కొత్తగా అనిపించింది నాకైతే. అండ్ అప్పటికే స్ట్రేంజర్స్తో ఉండడం అలవాటైంది కాబట్టి ఈవినింగ్కి అందరం ఫాస్ట్ ఫాస్ట్గా కలిసిపోయి ఫ్రెండ్స్ అయిపోయాం అనమాట. మార్నింగ్ వచ్చిన ప్రాబ్లం ఈవినింగ్ రాలేదు. 11:00 అయింది ఇప్పుడు. లోపల అందరూ యూనో ఆడుకుంటున్నారు, నేను బయటకు వచ్చా సిగ్నల్ కోసం. ది 7 పీపుల్ వర్ సో స్వీట్. అసలు స్ట్రేంజర్స్ ఇంత ఫాస్ట్గా ఫ్రెండ్స్ అయిపోతారని చెప్పి నేను అసలు ఎప్పుడు అనుకోలేదు అనమాట. అంత ఫాస్ట్గా కలిసిపోయారు అందరూ కూడా. అండ్ మార్నింగ్ లేచేసరికి వేరే టీం వాళ్ళు కూడా వచ్చేసారు. 3 టీమ్స్ కలిపి సైట్ సీయింగ్కి వెళ్ళాము ఇంకా ఆ రోజు. మార్నింగ్ అయ్యాక కాఫీ నేను పెట్టలేదులేండి, అంకుల్ పెట్టారు, నేను జస్ట్ సర్వ్ చేస్తున్నా అంతే. అండ్ దట్స్ మీ అండ్ రిహానా ఎంజాయింగ్ అవర్ మార్నింగ్ కాఫీ. ఇది మాకు ఇచ్చిన ఇల్లు. ఇంట్లో చాలా మొక్కలు ఉన్నాయి, అందులో పచ్చిమిర్చి మొక్క కూడా ఉంది. సో టిఫిన్ కోసం అని చెప్పి అవి తీస్తుంది షాహిన్. అందరం రెడీ అయ్యాక ఊర్లోకి వెళ్ళాము ఒకసారి మొత్తం ఎలా ఉంది చూద్దామని చెప్పి. అక్కడ చిన్నపిల్లలు ఆడుకుంటుంటే ఇది అడిగి మేము తీసుకొని ఇలా ట్రై చేసాం. ఏదో ఊరు చుట్టూరు కొండ ఉందన్నమాట పెద్దది. కొండ ఎక్కడం స్టార్ట్ చేసాం మెల్లగా. స్టార్టింగ్ అంతా బాగానే ఉంది. ఇలా చింత చెట్లు, బ్యాంబూ చెట్లు అవన్నీ కనిపించాయి స్టార్టింగ్లో. ఏంటది వీళ్ళందరూ పరిచయం అయ్యి జస్ట్ 1 డేనే అప్పటికి, కానీ అందరం చాలా క్లోజ్ అయిపోయాము. ఇంకంటే సిగ్నల్ కూడా లేదు కదా మనకి ఫోన్ మాట్లాడదాం అన్నా సరే. సో ఇంకా అందరం మాలో మేమే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది అప్పటికే. అంటే ఎప్పటి నుంచో అక్కడే ఉంటున్నట్టు ఆ ఫీలింగ్ వచ్చేసింది నాకు ఒక్క రోజుకే. Day 3 ఇన్ పాడేరు మెడికల్ క్యాంప్. ఇప్పుడు మేము ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇక్కడ దగ్గరలో ఉన్న వ్యూ పాయింట్స్ ఏవో చూసుకొని వెళ్తాము. ఇప్పుడు కొండ మీదకి చిన్న ట్రెక్కింగ్ లాంటిది ఏదో చేస్తున్నాము. రోడ్ ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోతాము అనమాట. ఎక్కడికి వెళ్తామో తెలీదు. అది అయ్యాక శివుడి టెంపుల్, మోదక్ అండ్ ఇక్కడ లోకల్గా పూజ చేసుకునే అమ్మవారి టెంపుల్ అండ్ వాటర్ ఫాల్స్కి వెళ్తాం అనమాట. అక్కడికి అది అయ్యాక బేస్ క్యాంప్కి వెళ్తాము. ఇంకా అలా నడుస్తున్న కొద్దీ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు అన్నీ కనిపించాయన్నమాట. ఫారెస్ట్లోకి వెళ్ళడం కూడా అదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. అసలు ప్లాంట్ పిప్పలు వాటిని కుంపటి అంటారు కదా, కుంపట్లో పెట్టుకుని రాత్రి పడుకునే ముందు అందులో పెట్టుకునే కూడాను. ఆ పొగ మనకు వచ్చి పీల్చుకొని ఆస్మ తగ్గిపోతుంది. స్కిన్ ఎలర్జీ వచ్చింది అనుకో, ఆ బెరడు తీసి బాగా. ఇది బ్రూమ్ స్టిక్ చూడు, మన ఇంట్లో బ్రూమ్స్ ఇలాగే తయారు చేస్తారు. యాంటీ డాండ్రఫ్ చెట్టు చూసాము, కాఫీ చూసాము, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు చూసుకుంటా పైకి వెళ్ళేసరికి ఇది వ్యూ పాయింట్. ఇక్కడ కాసేపు ఫొటోస్ అవి క్లిక్ చేసుకున్నాక ఇంకా స్పెషల్గా అంకుల్కి థ్యాంక్స్ చెప్పాలి. మేము ఈ అంకుల్ వాళ్ళ ఇంట్లోనే మాకు అకామిడేషన్ ఇచ్చారు. అండ్ మొత్తం అంతా అక్కడ ఉన్న టెంపుల్స్, ఇలా ఈ వ్యూ పాయింట్ కానీ మొత్తం అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారనమాట ఆ రోజు మొత్తం.
ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రిటర్న్ అయితే అయిపోతున్నాము, ఎందుకంటే ఆఫ్టర్నూన్ 1:00 కల్లా బేస్ క్యాంప్కి రీచ్ అవ్వాలి మేము. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. బ్రేక్ఫాస్ట్ చేసి అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉన్న లగేజ్ అది తీసుకొని అక్కడ ఉన్న టెంపుల్స్ ఇంకా వాటర్ ఫాల్స్ అవి చూడాల్సి ఉంది, ఇంకా చాలా ఉంది. సో అందుకనే ఫాస్ట్గా రిటర్న్ అయిపోయి అండ్ అందరి ముందు వీడియోస్ తీయడం అంటే నాకు కొంచెం హెసిటేషన్ వస్తుంది, కానీ వీళ్ళందరూ బాగా హెల్ప్ చేసి నన్ను కంఫర్టబుల్ చేసి చాలా వీడియోస్ అయితే నేను తీయగలిగాను వీళ్ళందరి వల్ల. రిటర్న్ వచ్చేసరికి అరౌండ్ 10:15-10:30 అలా అయినట్టుంది. ఇంకా వచ్చే రాగానే అందరం లైన్గా కూర్చొని బ్రేక్ఫాస్ట్ కానించేసాం, ఎందుకంటే బాగా టైర్డ్ అయిపోయాం కదా ఫుల్గా తిరిగి తిరిగి. బై ది వే ఉప్మా వీళ్ళిద్దరూ చేశారు మా అందరి కోసం. మళ్ళీ లగేజ్ తీసుకొని స్టార్ట్ అయిపోయాం మేము. మత్స్యగుండంకి వచ్చాము. మత్స్యగుండం అంటే అక్కడ టెంపుల్ అండ్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. చేప కాదు మత్స్య దేవత. పాడేరులో ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అక్కడ ప్రతిదానికి ఒక ఇంటర్లింక్డ్ స్టోరీ ఉందన్నమాట. సో నాకు అలా స్టోరీస్ అవి మైథాలజికల్ స్టోరీస్ అవన్నీ అంటే చాలా ఇష్టం. సో అంకుల్ చెప్పారు కదా, చెప్పినట్టుగా ఫుడ్ వేయడానికి మేము ఇంకా అక్కడికి వెళ్తున్నాం అన్నమాట వాటర్ దగ్గరికి. ఇక్కడ వాటర్ఫాల్లో ఇన్కేస్ ఎవరైనా పడిపోయినా సరే మత్స్యదేవతలు వచ్చి వీళ్ళని కాపాడుతారని చెప్పి వీళ్ళకి ఒక స్ట్రాంగ్ బిలీఫ్ అన్నమాట. సో ఇలా ఫస్ట్ పూజ చేసుకొని అక్కడ చిన్న ప్లేస్ కనిపిస్తుంది కదా హోల్ లాగా, అదిగోండి చేపలన్నీ కనిపిస్తున్నాయి ఫిషెస్. అసలు వీడియోలో సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు కానీ అసలు చూస్తే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ మనం అక్కడికి వెళ్ళినట్టు గుర్తుగా రాళ్ళతో అలా కట్టాలన్నమాట, చిన్నగా అరేంజ్ చేయాలి అవి. అండ్ మార్నింగ్ నుంచి కొన్ని టెంపుల్స్కి కూడా వెళ్ళాము, ఒక 2-3 టెంపుల్స్కి. కానీ టెంపుల్స్లో షూట్ చేయడం నాకు అంత ఇష్టం ఉండదు, సో ఐ డిడ్ షూట్ 10 టెంపుల్స్. అండ్ మొత్తం అయిపోయాక ఇంకా బేస్ క్యాంప్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఆటోలో కూర్చొని ఆ రోజు నేను అప్లోడ్ చేసిన వీడియో చూస్తున్నారు నా ఫ్రెండ్స్ వీళ్ళు. బేస్ క్యాంప్కి వెళ్ళాక ఇంకా అందరం బాయ్ బాయ్ చెప్పేసుకున్నాం. సార్ మనోజ్ సార్ బాయ్ సార్, సార్ బాయ్ సార్, సార్ చిన్న సార్ బాయ్ సార్, బాయ్ బాయ్ బాయ్. హలో ఎవ్రీవన్, సో ఫైనల్లీ మా 3 డేస్ మెడికల్ క్యాంప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. నైట్కి మేము ఇక్కడే స్టే ఉంటాము, కొంతమంది ఇక్కడ ఉండి రేపు మార్నింగ్ చిన్న పర్సనల్ ట్రిప్ వేసుకొని అలా వెళ్ళిపోతాం అనమాట. ఐ హ్యాడ్ అ వెరీ బ్యూటిఫుల్ ట్రిప్. ఇలాంటి ట్రిప్ నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, చాలా బాగా అనిపించింది. క్యాంప్ యూ వాచింగ్ దిస్ సెగ్మెంట్ ఆఫ్ ద వీడియో టు కమెంట్ డౌన్ అండ్ మెన్షన్ బిలో సో దట్ ఐ నో దట్ యు ఆర్ ద రియల్ వన్స్. ఐ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.